నమస్తే నేను ప్రియ, వెల్కమ్ టు 360 న్యూస్. ఫోర్జరీ సంతకాలతో తన బ్యాంకు ఖాతా నుండి డబ్బులు తీసుకున్నారని మాజీ మంత్రి మారెప్ప కర్నూలులో మీడియా సమావేశంలో తెలిపారు. కర్నూలు అంబేద్కర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సలీం అనే వ్యక్తి తన డబ్బుని దొంగిలించాడు అని తెలిపారు. ఈ ఘటనపై మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సలీం పేరు ఎక్కించలేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సలీంపై కేసు నమోదు చేసి విచారణ జరిపి డబ్బు దొంగిలించిన వారందరినీ అరెస్ట్ చేయాలి అని కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తి నమ్మకం డ్రా చేసి గుంజుకొని పోయి తీసుకొని పోయి నేను ఒకరోజు డబ్బు పెడుతుంటే నేను అమ్మిండేది కూడా తెలిసిండేది కూడా 6/4/2024 ఏప్రిల్లో అమ్మినాను. అది అర్థమిచ్చినారు, అది అర్థమయ్యలేదు. ఇలాంటి తరుణంలో ఇతని సలీం ఇరికిమంది ఇంట్లో ఉంది. సలీమే దీని కారకుడు, దొంగలించినోడు ఇడే. నాకు ఇంతకుముందు 100,000 కుదిరినాడు, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు పిసినారి. అతను నాకు ఎవరికి డబ్బులు లేదు, నేను చెక్ లేదు. అది పోయి ఇక్కడ ఎఫ్ఐఆర్ రాసినాడు. నేను ముల్లి ధరకు పదే పదే చెప్పినాను, తమ్ముడు చెప్పినాడు ఇది ఫేక్ అవుతుంది. ఎస్సీ అంటే ఎస్సీ పెట్టారు. వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ రాయించుకున్నారు, పెట్టారు సెక్షన్లు ఏం పెట్టినారు, సెక్షన్లు పెట్టారు. కానీ ఇప్పుడు సలీ ఆడ చెక్ చూస్తే బ్యాంకులో దమ్ముడు లేదు, 100,000 రూపాయలు. ఎవరు డ్రా చేసిందంటే అయ్యో అని ఏంటి జరిగిందని వెంటనే వచ్చేసాం. వచ్చిన తర్వాత బ్యాంకర్స్ కూడా వాళ్ళు కూడా విస్మయం పొందారు. తమ్ముడు చెప్తాయన పదం పడారు, అందరూ చెప్పేశారు మన తమ్ముడు రాశాడు. ఇప్పుడు కేసు మన నిన్న 12 గంటలకు నేను డిహెచ్తో పోయినా. డిహెచ్ గారు గంట సేపు కూర్చోబెట్టుకున్నాడు, అన్నీ చెప్పాను అని ఆయన విజయశేఖర్ డిఎస్పి టౌన్. ఆయన ఏమంటాడంటే తప్పుదారి పట్టించడానికి మంచోడే ఉండొచ్చు, పోలీసు వాళ్ళు అంటే నాకు అభిమానం అన్నీ. ఎందుకంటే పోలీసు వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు లేము, నేను ఫ్యాక్టరీ కాదు, రౌడీ కాదు, వ్యాపారాలు లేవు, నా సొంత పంపు లేవు, వెహికల్ గుడ్ లేవు. ఇలాంటి వ్యక్తి జీతం పెన్షన్తో బతికవన్నీ ఒక ఎస్సీ మాదిగా మరి అడగడుగున పొలిటికల్గా దెబ్బ తీసుకుంటూ వస్తూనే ఉండరు. మరి నాకు ఫోన్ చేసి జూలకల్లు సుధాకర్ రెడ్డి సార్, మీరు ఆడుండరు, మీ మీద మీరు చెక్కులు ఖాళీ చెక్లు ఇచ్చినారు, దాంట్లో డబ్బులు లేవు, బౌన్స్ అంటే రివర్స్ గేర్ దొరుకుతుంది. నువ్వు చెక్కులు ఇచ్చినావు, మీ మీద కోర్టు లాయర్ నోటీస్ వస్తుంది, దాంట్లో చెక్కులు లేవు, డబ్బులు లేవు అని నన్నే బోధించాను. ఏం మాట్లాడుతున్నావు సురోకర్ రెండు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నీనేంది చెక్కులు ఇవ్వండి రెండు, నాతో డబ్బులే లేవయ్యా బాబు, డబ్బులే లేవు, నీ చెక్కు ఇచ్చేసాను, డబ్బులు నా జోలు ఉంటే డబ్బులు ఉంటావు, నేనేమన్నా వ్యాపారం చేసినా, నువ్వు నాకు అప్పు ఉండవా, నేను నీకు అప్పు ఉండవా, లావాదేవీ సలీంతోనా లేను, నీతోనో లేను, మీరు నిన్న నా సరిహద్దులు కావు, నేనే పొలిటికల్ లీడరు, నేను ఒక అఫీషియల్ ట్రైబ్లో పోతున్నాను, నా మీద నోటీస్ పంపిస్తారు, లాయర్ నుంచి నోటీస్ వస్తుంది పంపియన్నా. మరి ఈరోజు మాజీ మినిస్టర్ అయినటువంటి మూలింటి మారెప్ప గారి చెక్కులను దొంగతనం చేసి మరి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎవరికి అనుమానం రాకుండా బ్యాంకు వాళ్ళు అలాగే సుధాకర్ రెడ్డి అలాగే సలీము అందరు ముగ్గురు కుమ్మక్కై మరి 10 లక్షలు తీయకూడదు మండల స్థాయి బ్యాంకులు అనే ఉద్దేశంతో 8 లక్షలు ఒకసారి 6 లక్షలు ఒకసారి తీయడం జరిగింది. ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా ఈ బ్యాంకు మేనేజరు సుధాకర్ రెడ్డి సలీం గారు కలిసి మరి మారెప్పను మరి ఆర్థికంగా నష్టపరచడం జరిగింది. మరి అయ్యా మరి మంత్రి మారెప్ప గారు మరి ఈ రోజు వరకు ఇల్లు లేదు, కారు లేదు, నీతి నిజాతిగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి మరి మూలింటి మారెప్ప గారు. దయచేసి ప్రభుత్వము పోలీస్ యంత్రాంగము తక్షణమే సుధాకర్ రెడ్డిని సలీంని విచారణ జరిపించి ఎఫ్ఐఆర్లో పేరు ఎక్కించాలి. తక్షణమే కూడా అతనిని అరెస్టు చేయాలి. లేదంటే గాన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు రోడ్లు ఎక్కుతామని చెప్పేసి మారెప్పన్నకు న్యాయం జరిగేంత వరకు రోడ్లు ఎక్కుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.